ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్. ఆర్జీబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక అంబేడ్కర్ రాంబాబు గారు చెప్పినట్టు ఒక ఒక దీన్ని జస్ట్ వాంట్ రియసర్ట్. ఇప్పుడు సినిమా అనేది, ఇప్పుడు నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఒక 25 సంవత్సరాలు కిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా, ఆ పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు గారికి జరిగింది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాం. కానీ ఇది హిస్టరీ కాదు, ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథ, ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన, నిన్న జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కథని, ఇలాంటి ఆస్పెక్ట్ అనేది ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో దాంట్లోంచి వచ్చిన ఒక ఒక కొత్తదనం అనేది నా, అంటే నా మొత్తం కెరీర్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏ అప్లికేషన్ నేను చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పటానికి ఏమి లేదు. ఎందుకు లేదంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని కొన్ని ఉంటాయి, అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయి. వేరే వేరే విశ్లేషకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అనలైజ్ చేస్తారు అనేది రకరకాల ఒక దృక్పథాలు ఉంటాయి. సో స్టోరీ కన్నా ఎక్కువ నా ఫీలింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషులు డిసిషన్స్ తీసుకుంటారు, ఏమి వ్యూహం పని తీసుకుంటారో లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు, బయటికి ఎలా కనిపిస్తారు, లోపల ఏం ఆలోచిస్తారు, ఏం వ్యూహాలు పన్నుతారు అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను పొలిటికల్ మనిషి కాదు, నాకు తెలియదు పాలిటిక్స్, కానీ పొలిటికల్ సైకాలజీ అనేది నాకు తెలుసు అని నా ఫీలింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రామారావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరి పేర్లు అవి ఉండటానికి కారణం, ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఒపీనియన్ చెప్తాం ఎవరైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే, వాళ్ళ లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి, తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే పిటిషన్లు ఇలాగ మమ్మల్ని కించపరుస్తున్నారు సినిమాలో, తను పొద్దున్న లెగిస్తే చేసేది ఉట్టి కించపరచడం, జగన్ని సైకో జగన్ అంటాడు, లేకపోతే మా హత్య హంతకుడు అంటాడు, ఇది అంటాడు అది అంటాడు, అది కించపరచడం కదా. అసలు ఈ రోజు మీనింగ్ ఉందా దానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు ఆ పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను లేదు. సో ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్గా ఇందాక నేను చెప్పినట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన, అంతవరకు ఇప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చింది దాని నుంచి, వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే అయిపోయి ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అంత అప్పటి నుంచి ప్రతిదానికి నేనే ఇది చేశాను నేనే అది చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో, నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా, వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది.